అయినా మీరు అన్నట్టుగా కబ్జాలు ఆక్రమించుకొని కట్టిన వాటిని చేయడము అది సబబే. కానీ ఇది ఆక్రమించింది కాదు, కబ్జా చేసింది కాదు. ఇది లీగల్గా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు అప్రూవల్ చేసి తర్వాత ప్లాట్లు చేసిన తర్వాత జిహెచ్ఎంసీ అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు. మాలాంటి వాళ్ళు ఏంటి ఇవన్నీ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నాయా లేవా అని ఎల్ఆర్ఎస్ యుఎల్సి అన్ని క్లియర్ ఉందా లేదా అని చూసుకొని డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత మేము కొనుక్కున్నాం తీసుకున్నాం. మరి ఇవాళ మేము 30-36 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి పనిచేసి తీసుకున్న తర్వాత ఇవాళ వచ్చి నిన్న కాక మొన్న ఇప్పుడు హైడ్రా అంటే మొన్న 6 మంత్స్ కూడా కాలే ఎస్టాబ్లిష్ అయ్యి హైడ్రా వచ్చేసి వాళ్ళ ప్రకారంగా ఇస్తాను ప్రకారంగా వచ్చి పూజ చేస్తామంటే అది ఎంతవరకు సబబు? మాలాంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ప్రజల ప్రభుత్వం అంటే ప్రజలతోనే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ప్రజలకు మేలు జరిగే విధానంగా ఉండాలి. కానీ ఇవన్నీ డాక్యుమెంట్స్ చూపెట్టినా కానీ మీరు కూలుతా అంటే అది ఇక వేరే మార్గం అయితే ఏం లేదు. ఇక ఇది చాలా దౌర్జన్యము. ఇక ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వెనుక సహకారం ఎవిడెన్స్ పేపర్స్ చూడరు, మాకు పర్మిషన్స్ ఉన్నాయా లేదా, మేము లీగల్గా ఉన్నామా లేదా, గవర్నమెంట్ మాకు టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఇచ్చిందా లేదా, ఇవన్నీ వీళ్ళు హైడ్రా సంబంధించిన సిబ్బంది వచ్చి చెక్ చేసుకొని ఈ బిల్డింగ్కు పర్మిషన్ లేదు అని నోటీస్ ఇచ్చి కూలగొడితే ఓకే వెకేట్ చేసి వెళ్ళిపోతాం. కానీ మాకు పర్మిషన్స్ ఇచ్చింది జిహెచ్ఎంసీ, ఎల్ఆర్ఎస్ యాక్సెప్ట్ చేసింది జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఎల్ఆర్ఎస్ అప్రూవ్ చేసింది, జిహెచ్ఎంసీ టౌన్ ప్లాన్కి పర్మిషన్ ఇచ్చింది, కన్స్ట్రక్షన్ చేసింది, ట్యాక్స్ ఇంత అయిపోయింది, తర్వాత ట్యాక్స్ కడుతున్నాం 7 ఇయర్స్ నుంచి ట్యాక్స్ ఉన్నది, ఎవ్రీ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. మాకు వచ్చి మా దగ్గర ఉన్న పేపర్స్ చూసి మీరు కూలగొట్టనీకే మాకు నోటీస్ ఇస్తే ఆబ్జెక్షన్ లేదు. కానీ బ్రిటిష్ వాళ్ళ కంటే అధ్వానంగా, నిజాం సర్కార్ కంటే అధ్వానంగా, దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని పెట్టి తీసుకొచ్చి బిల్డింగ్లు కూలగొడతా ఉంటే చూస్తూ దానికి తమాషా చూస్తున్నది గవర్నమెంట్. కానీ అసలు ఏం పద్ధతి ఇది? దున్నపో తీనిందిరా అని చెప్పి, అరే దున్నపో తీనిందా, దుడ్డని కట్టేసి పాలు విండుండ్రా అన్నాడు అవలగాడు. అంటే అసలు దున్నపో తీంతదా, మొగది ఎట్లింతది, పాలు ఎట్లా వింతదనే ఆలోచన హైడ్రాక్ కానీ గవర్నమెంట్ కానీ ఆఫీసర్ కానీ ఉండాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, వాళ్ళు మళ్ళీ వచ్చి కూలగొడతారు, ఏం పద్ధతి ఇది? మేము ఏ గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ, ఏ గవర్నమెంట్ కానీ, ఇది మాత్రం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ దగ్గర ఉంటే బోరబండ సైడ్ నుంచి చుట్టుముట్టు కూలగొట్టుకుంటూ వచ్చి ఇక్కడ కూలగొట్టాలి. అది అల్లాపూర్ రెవెన్యూలో ఉంటుంది, సున్నం చెరువు మాధాపూర్ లో లేదది, ఉట్టల బేగంపేటలో లేదది, ఇది షేర్లింగంపల్లి. షేర్లింగంపల్లి అది అల్లాపూర్ లో సున్నం చెరువు, ఇది అల్లాపూర్ లో ఉన్నది, అల్లాపూర్ లో పక్కకు ఉన్నాయి. ఇప్పుడు పక్కకు విల్లాస్ ఉన్నాయి అల్లాపూర్, దాని పక్కకు ఉన్నది అల్లాపూర్ లోనే ఉన్నాయి. అది ఇంతకుముందు ఈ చెరువు అనేది అక్కడ వరకు ఉండేది, ఇప్పుడు ఆ చెరువు అక్కడ కన్స్ట్రక్షన్ ఇండ్లు అయిపోయినాయి. వాళ్ళందరినీ ఎవరిని మాట్లాడకుండా మా దగ్గర అల్లాపూర్, మేము శ్రీశైలింగం పెళ్లి ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి అల్లాపూర్ అలా సున్నం చెరువులో ఉన్నారు, బఫర్ జోన్లో ఉన్నారు అనేది సబబు కాదు. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం హైడ్రా కూడా కేవలం శని ఆదివారంలోనే ఇలాంటివి అనిపోయిన కూల్చివేతలు జరుగుతున్నాయండి. నిజంగా కోర్టును అప్రోచ్ కానీ కూడా మీకు టైం ఇస్తా లేదా? అంతే కదా, కోర్టు అయితే మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. వై షుడ్ గో టు, మా దగ్గర స్టే ఉంది, అన్ని హైకోర్టు స్టే ఉంది, డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర నుంచి ఏమేమి ఉండాలో అన్నీ ఉన్నాయి మా దగ్గర, అవి చూడండి మీరు. అచ్చా పబ్లిక్గా కావాలంటే ఇప్పుడు అందరూ చూద్దాం, చూసి ఒక డిసైడ్ చేసి పబ్లిక్ చేస్తా చేయదు. అది అదే మరి అదే అంటున్నాం, పబ్లిక్ ఇనేది కాదు కదా. మరి ఏం చేస్తున్నట్టు పబ్లిక్, పబ్లిక్ కొరకు ఏం చేస్తున్నది అన్నట్టు ప్రభుత్వం, ఇదేనా? హైడ్రా తీసుకున్న నిర్ణయము చాలా చోట్ల కరెక్టే. చెరువులు ఆక్రమించిన దగ్గర మీరు కూలగొట్టండి, మేము చెరువు ఆక్రమించి కట్టలేదు. పట్టా ల్యాండ్లో ప్లాట్ కొన్నాము, ఎల్ఆర్ఎస్ ఇచ్చింది గవర్నమెంటు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు, కట్టినాం. కట్టిన తర్వాత మీరు వచ్చి కూలగొడతాము అని అంటే మీరు టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఎల్ఆర్ఎస్ ఎందుకు డబ్బులు కట్టించుకున్నారు? ఆ రోజే కనుక ఇది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే మేము తీసుకునే వాళ్ళం కాదు కదా, కట్టే వాళ్ళం కాదు కదా. మీరు రిజెక్ట్ చేస్తే, ప్లాన్ అప్రూవల్ రిజెక్ట్ చేస్తే మేము కొనే వాళ్ళం కాదు కదా, ఉండదు కాదు. ఇంట్లో జనాలు ఉన్న తర్వాత జనాలను ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి కూలగొట్టి ఇంట్లోనే పాచి పెడితే అయిపోతుంది కదా, జనాలు ఇల్లు ఉన్న వాళ్ళని కూడా ఇంట్లోనే కూలగొట్టి దాంట్లో అప్పేసి అయిపోతుంది కదా. అట్లున్నది దౌర్జన్యం. ఇప్పుడు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి హైడ్రా అంటే మన మొత్తము సీఎంను పిఎంను మించి మొత్తము అది ఎట్లుందంటే ఇక బ్రిటిష్ వాళ్ళ కంటే అధ్వానం అయిపోయింది. ఇది 100 చెరువులు ఉన్నాయి, గండిపేటలో రమ్మాను 1000 బిల్డింగ్లు చూపిస్తా నేను, ఇప్పుడు నీళ్ళల్లో ఉన్న బిల్డింగ్లు చూపిస్తా. ఒక్క నా కొడుకు ఎవరు అందులో ఎమ్మెల్యే గారిది కొడుకులు ఉన్నారు, ఎంపీ గారిది కొడుకులు ఉన్నారు, ఎస్పీ ఐపీఎస్ గారిది కొడుకులు ఉన్నారు, ఐఏఎస్ గారిది కొడుకులు ఉన్నారు. అందులో నేను ఇట్లా మాట్లాడుతున్నాను, నువ్వు చూపెట్టు దమ్ము ఉంటే నీ టీవీలో ఈ మాటలన్నీ. అందరు గారిది కొడుకులే బంగ్లాలు ఉన్నాయి, అందులో కులగొట్టమని పోయి చెరువుని డ్రైనేజీలు నింపుతున్నారా? ఫస్ట్ మంచినీళ్ళు చెరువుగా బాగు చేయండి,
ప్రభుత్వం అనేది మంచినీళ్ళు చెరువుగా చేయాలి ఫస్ట్, తర్వాత మీరు కోలుగొట్టండి అన్ని చేయండి. దేనికయ్యా ఇంకా మనకు డ్రైనేజీ పెరగటానికి అప్పుడు ఎన్ని కోలుగొట్టేది, దేనికి డ్రైనేజీ చెరువుకే కదా. అది ఆలోచించాలి ఫస్ట్ పెద్దవాళ్ళు. ఏంటో మేము రామరాజ్యం అనుకున్నాం, ఈ రామరాజ్యం వల్ల రాక్షస రాజ్యంగా చేసుకుంటే కరెక్ట్ కాదు కదా. మేము ముసలోళ్ళం, మీరు రిటైర్డ్ అయిపోయాం, వచ్చిన పైసలు పెట్టి కొనుక్కున్నాం. మేము ఎక్కడికి వెళ్ళాలి, తలొక అంటే కిరసనాయిల బాటిలో లేకపోతే పెట్రోల్ బాటిలో ఇమ్మను, వేసుకుంటాం చచ్చిపోతాం. అంతా కావలసిన వాడు మటుకే ఉంటారు, జీవిస్తారు. మేము చచ్చిపోతాం, మేము అర్హులం కాదు ఇక. అది మాకన్నా అనుభవించే మీ అందరికీ తెలుసు, అవునా కదా. మరి ఇదేం ప్రభుత్వం, ఇదేం పద్ధతో, మరి మాకైతే తెలియదు నానా. మేమేమనుకున్నామంటే రామరాజ్యమే అనుకున్నాం, రాక్షస రాజ్యం అనుకోలే. రామరాజ్యం రామరాజ్యం లాగానే తీసుకెళ్ళాలి. ఇప్పుడు చెరువులు దేనికి నాన్న, చెరువు చుట్టూ ఇవన్నీ చెరువు దేనికి, మంచినీళ్ళు తాగడం కోసమే కదా, మన మంచి కోసమే కదా. మరి అదే అదే శుభ్రం లేనప్పుడు ఎందుకయ్యా ఇంకా డ్రైనేజ్ నింపుటాక. చెరువులు మంచిగా చేయండి, ఉన్న బలంగా బొమ్మంటే ఎక్కడికి పోతాం నానా, ఎక్కడికి పోతాం. ఇక చచ్చిపోవాలి మేము, మేము ముసలోళ్ళం, వెళ్తానుక ఇంకా సాయి శక్తి లేదు. రిటైర్డ్ అయితే వచ్చిన పైసలు పెట్టి కొనుక్కున్నాం అంతే కదా, ఎక్కడికి పోవాలి. మేమేమో సర్వీస్లో ఉండగానేమో ప్రకృతికి విరుద్ధంగా అండర్గ్రౌండ్ అంటే మీకు బొగ్గు బావిల్లో పనిచేసి ప్రాణాలను ఒడ్డుకుని ఎట్లాగట్లా బతికామురా బతికాము జీవుడా అనుకుంటా 40 ఏళ్ళు అక్కడ సర్వీస్ చేసి వచ్చాం, వచ్చి ఏదో బతుకుతున్నాం. అంటే ఈ ఇది కూడా బతికే అర్హత లేదా మాకు? అలా దానికి ఉప్పు పాదం చెప్పండి, కరెక్టే ఉండొచ్చు, 100% మంచిగా చేయొచ్చు, దానికి ఏం సంబంధం లేదు. మేము రెంట్కి తీసుకొని అగ్రిమెంట్ 5 లక్షలు ఇచ్చి, 5 లక్షలు అగ్రిమెంట్ తీసుకొని 11 మంత్స్ అగ్రిమెంట్ మీద పాండబ్బ నడిపిస్తున్నాను నేను. ఆ పాండబ్బకి ఒక గంట సమయం ఇవ్వకుండా ఇంత కఠినంగా ఏందన్న, 10 లక్షల డబ్బా పోయింది, మొత్తం సామాన్ పోయింది, పక్కన హోటల్ మొత్తం నాశనం అయిపోయింది, ఒక గంట టైం ఇవ్వకుండా ఏందన్న ఇది. అలానే ఉంది, సేమ్ అలానే ఉంది. ఇప్పుడు నాకు జీవనాధారం ఓన్లీ ఒక పాండబ్బ ఒకటి అన్న, నేను డైలీ 1000-1500 సంపాదించుకున్నా నా ఫ్యామిలీని నడిపిస్తుంటాను, నా జీవనాధారం మొత్తం పోయింది. అంటే ఇప్పుడు నా మొత్తం ఫ్యామిలీ కూడా పోయినట్టే కదా, మొత్తం ఫ్యామిలీ పోయింది, నేను పని ఇప్పుడు ఏం, నాకు జీవనాధారం ఒక్క రూపాయి లేదు. ఉంటే ఇక్కడే ఉండాలి, లేకపోతే ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడే సావాలి, లేకపోతే ఇంత దీనికన్నా ఎక్కువ ఏది లేదు. ఒక గంట సమయం ఏంటన్నా, డబ్బా తీసుకుంటాను, మాల్ తీసుకున్నంటే ఒక్క గంట సమయం ఏం లేదన్న, అక్క 10 నిమిషాల సమయం లేదు. ఆ బిల్డింగ్ డిమాలిష్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు వచ్చారు మాకు 8:00 వచ్చేసి, ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీరు హోటల్ బంద్ చేయండి, ఈ డబ్బా బంద్ చేయండి. ఓకే, ఎందుకు అన్ని ప్రాబ్లమ్ బంద్ చేసుకున్నాం. ఆ బంద్ షట్టర్లు బంద్ చేసిన ఒక గంట చేసి పోతే దన్నమని ఇక్కడ కూర్చో, సమయం ఇవ్వకుండా ఏందన్న ఇంత. మనం మేము కబ్జాదారులు కనిపిస్తున్నాం, మేము నెల నెల రెంట్ ఇస్తున్నాం, మా దగ్గర పే స్లిప్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అగ్రిమెంట్ పేపర్ ఉంది మా దగ్గర, మేము ఏం కబ్జా చెట్లు కాదన్న. ఉంటే తీసుకోండి అన్న, మాకు సంబంధం లేదు, భూమితో మాకు సంబంధం లేదు. రోడ్డు మీద పెట్టుకుని బతుకుతుండే 100,000 మంది హైదరాబాద్లో బతుకు, దాంట్లో నేను ఒక్కరిని బతుకుతుండే రోడ్డు మీద, సమయం లేకుండా డబ్బా మొత్తం కూల్చేసింది. చాలా అన్యాయం అన్న, చాలా అంటే చాలా అన్న, కడుపు కాలుతుంది. ప్రజాపాలనలో మేమిగిట ప్రజలే, మేమిగిట ఓటేషన్లే, మేమిగిట ప్రజలే కదా అన్న. మాకు మంచి, ఇప్పుడు 100 మందికి చేసి ఒక మంచికి చేయడం గిట ప్రజాపాలన కాదు, ఎట్లయితే చెప్పండి. మాకు భూమితో ఇష్టం లేకుండా మాకు సమయం ఇచ్చేది ఉండే, సమయం ఇస్తే మేము తీసేసుకుంటుండే. ఇప్పుడు మాకు లాస్ ఎవరు చేస్తారు, ఇస్తారు చెప్పండి. సరే లాస్, ఇప్పుడు నాకు జీవనాధారం అది ఒక్కటే అన్న. ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ వస్తుందా, రాదు. మాకు అగ్రిమెంట్ చేసిన ఓనర్ ఏం డబ్బులు అని చెప్తుంది, గవర్నమెంట్లో నాకు సంబంధం లేదని చెప్తారు. ఇప్పుడు దానికి మాకు ఎవరు న్యాయం చేస్తారు చెప్పండి, ఏంటి మరి అధికారులకు ఏం చెప్తారు, మాకు న్యాయం చేయాలన్నా, న్యాయం లేకుండా ఎట్లా చెప్పండి. ఒక గంట ఇప్పుడు వాళ్ళు కూలగొట్టినారన్న, డబ్బా మొత్తం డిమాలిష్ చేసినారు, వాళ్ళకి ఏమైనా లాభం వచ్చిందా, గవర్నమెంట్కి ఒక్క రూపాయి లాభం రాదు దాంతో. ఒక గంట సమయం ఇస్తే మేము సామాన్, ఇప్పుడు చూడండి మొత్తం సామాన్ పోయింది, సామాన్ తీసుకుంటే సమయం ఇస్తే మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేకుండే. 5 లక్షల అడ్వాన్స్ ఉందన్న, అడ్వాన్స్ ఏమన్నా ప్రతి నెల 25,000 రెంట్ ఉందన్న, అది ఏకుండా గవర్నమెంట్ పేదల మీద ఏందన్న దౌర్జన్యం అర్థమవుతలేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను మీరు? 7 నెలలు అయిందన్న, 7 నెలలు అయింది, 11 మంత్స్ అగ్రిమెంట్, ఇంకా 4 మంత్స్ అగ్రిమెంట్ ఉంది. దానికి ముందు ఇట్లా చేసినారన్న, మాకు చాలా అన్యాయం అన్న, ఇది మంచిది కాదన్న. గవర్నమెంట్ గిట్ట పేదలది కడప కొడితే మంచిది కాదన్న, కూలగొట్టుకోండి అన్న, మీరు చేసుకోండి. కబ్జా చేసిన వాళ్ళకి ఎవరైనా చేసుకోండి, కబ్జా చేసుకున్న వాళ్ళకి చేయండి అన్న. ఇదంతా ఎఫ్టీఎల్ అంటారు, ఓకే దానికి మేము అక్సెప్ట్ చేస్తున్నాం, కానీ మాకు కొంచెం సమయం ఇస్తే వెళ్ళిపోతాం కదన్న. ఇప్పుడు మాకు ఎవరు న్యాయం చేసే వాళ్ళు? ఇప్పుడు మేము రోడ్డు మీద ఉన్నాం, ప్రస్తుతానికి రోడ్డు మీద ఉన్నాం, ఇప్పుడు మా దగ్గర ఏం లేదు ఆ డబ్బా. ఇప్పుడు ఏం పనికి వస్తుంది, ఏం మొత్తం డిమాలిష్ చేసిన మొత్తం సామాన్గా మీరు చూడండి కావాలంటే, ఒక్క ఐటమ్ గిట్ట పనికి రాదు దాంట్లో. ఇప్పుడు ఎట్లా చేయాలి, బంగారం కూడా కొట్టినాం 5 తులాలు, 5 లక్షలు ఫైనా తీసుకొని, 5 లక్షలు ఫైనా తీసుకొని మొత్తం అడ్వాన్స్ 5 లక్షలు ఇచ్చింది మేము ఉద్యోగానికి, అగ్రిమెంట్ రాసుకున్నాం,
రాసుకొని నెలకు 25,000 గ్యారెంటీ ఇస్తున్నాము. ఒక్కరోజు ముందు మాకు చెప్పి మీ సంబంధం మీద ఖాళీ చేసుకోండి బైక్ అంటే మేము ఏమైనా వానలు కూడా మాట్లాడుకుంటుంది, ఏమైనా మాట్లాడుకొని మేము ఖాళీ చేసుకుంటుంటాం. పొద్దున్న పోలీసు వాళ్ళు వచ్చిరి, ఈయనే టిఫిన్ చేసిరి, ఈయనే కూకుండ్రి, ఈయనే ఎరిగిరి, ఈయనే ముత్రం చేసిరి. చేసినాక భయ ఇక్కడికి గుల కొడుతున్నాను చూడండి, మీరు డబ్బా తీసుకోండి ఖాళీ సంబంధం చేసుకోండి అనలేదు అనలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే మంచిగా లేదు, కాంగ్రెస్ ప్రభుత్వమే మంచిగా లేదు. 5 సంవత్సరాలు రేవంత్ గాడు సీఎం సీట్ చూసే మన పేరు మీద బట్టలు బి కాలిపోతాయి రాలిపోతాయి. వాళ్ళు మీకోసం మంచి చేస్తున్నాం, మీకోసం మంచిది, ఇది మంచిదా? మీరే చెప్పండి ఇది మంచిదా? రోడ్డు మీద బతికేటో వాళ్ళకు మీ కబ్జా జగాల మేము కబ్జా చేసి కూకున్నామంటే కూలగొట్టు, మీ ఇష్టం ఉంది, మీ అధికారం ఉంది. మేము కబ్జా చేయలేము, రెంట్ ఇస్తున్నాం, కబ్జా చేసిన వాళ్ళు రెంట్ ఇస్తున్నాం. వాళ్ళకి అడుగుండి మీరు, మాకెందుకు రెంట్ ఇస్తున్నాం? అడ్వాన్స్ తీసుకున్నారు, అంతా తీసుకున్నది మొత్తం మన బంగారం కూడా కొట్టి 5 లక్షలు పైన తీసుకొని వానికి ఏమేయాలి, ఈయనకి ఏమేయాలి, ఇప్పుడు మొత్తం పాడపోయే సామాన్. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం